చాలామంది బయటికి వెళ్లి ఫుడ్ తినడానికి చాలా ఇష్టపడుతుంటారు అంతేందుకు నాకు కూడా బయటికి వెళ్లి తినడం అంటే ఇష్టం కానీ నాలుగు రోజులు కంటిన్యూగా తిన్నాం అనుకోండి ఐదో రోజు మొహం కొట్టేస్తుంది అలాంటి టైంలో మంచి ట్రెడిషనల్ రెసిపీ ఒకటి ఇచ్చాం అనుకోండి నాలుగుకి మళ్ళా కొత్త కొత్త టేస్ట్లు వచ్చేస్తాయి ఈ రోజు నేను చేయబోయే రెసిపీ ఆశామాషిది కాదండి మా ఆయనకైతే తెగ ఇష్టం వారంలో ఒక్క రోజైనా నా చేత వండించుకొని తింటారు మరి అంత మంచి రెసిపీ తెలుసుకోవడానికి మీరందరూ రెడీయా చూపించడానికి నేను రెడీ మరి ఇదే హుషారుతో ఈ రోజు షోని స్టార్ట్ చేద్దాం మరి ఆ రెసిపీ ఏంటనుకుంటున్నారు గోంగూర చికెన్ అండి గోంగూర అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి నార్మల్గా గోంగూర వండించినా చాలా ఇష్టంగా తింటారు అందులో నాలుగు చికెన్ ముక్కలు తగిలిస్తే ఆహా ఉంటుంది ఇప్పుడు చేస్తాను కదా చూడండి మరి మెయిల్ చదువుదాం మనకి అనిత బిహెచ్ఎన్ నుండి మెయిల్ రాశారండి ఒకసారి అనిత మెయిల్ చదువుదాం హాయ్ అక్క ఎలా ఉన్నారు నా పేరు అనిత బిహెచ్ఎన్ నుండి మెయిల్ రాస్తున్నాను హాయ్ అనిత నేను చాలా బాగున్నాను అనిత మీరు ఎలా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు మా అమ్మకి ఆకుకూరలు అంటే చాలా ఇష్టం అక్క అందులోనూ గోంగూర అంటే చాలా ఇష్టం మా అమ్మ కోసం గోంగూర చికెన్ చేయండి అక్క అది కూడా మీ స్టైల్లో చేసి చూపించండి అక్క ప్లీజ్ అని చెప్పి మనకి అనిత ఎంత స్వీట్గా ఈమెయిల్ రాసిందండి తప్పకుండా అనిత నాకు ఇష్టమైన రెసిపీ మా ఆయనకి చాలా ఇష్టమైన రెసిపీ చెర్రీ బెర్రీ కూడా బాగా తింటారు ఎవరికైనా ఐరన్ లోపం ఉంది అనుకుంటే కనుక వారంలో రెండు మూడు రోజులు గోంగూర తింటే కనుక చాలా మంచిది న్యాచురల్గా మనకి ఐరన్ బాడీలోకి వచ్చేస్తుంది అయితే గోంగూరని ఆల్రెడీ ఒలిచి రెడీగా పెట్టుకున్నాను వాష్ చేసి కూడా పెట్టుకున్నాను ఇంకా కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా పెట్టేసుకొని గోంగూర చికెన్ చేసేద్దాం గోంగూర చికెన్కి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా పెట్టుకున్నాను సింపుల్గా మన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో కూరకి సరిపడా నూనె వేసుకోవాలి నాన్ వెజ్ అన్నప్పుడు కొంచెం ఎక్కువ నూనె పడుతుంది అప్పుడే టేస్ట్ బాగుంటుంది అలాగే ముందుగా చక్కగా వాష్ చేసి పెట్టుకున్న ఫ్రెష్ గోంగూర ఇక్కడ ఒక ప్యాన్ పెట్టాను మనం గోంగూర కడిగిన నీళ్ళే సరిపోతాయన్నమాట మళ్ళీ పైనుండి నీళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు ఇదే ప్యాన్లో ఒక మూడు పచ్చిమిర్చి ఇవి అంత కారం ఏం లేవు మూడు పచ్చిమిర్చి వేసుకున్నాను జస్ట్ ఇలా విరగొట్టి అలాగే ఒక పది వెల్లుల్లి రెబ్బలు గోంగూరతో పాటు వెల్లుల్లి కాంబినేషన్ చాలా బాగుంటుంది జస్ట్ ఇలా క్లోజ్ చేసేస్తే గోంగూర చక్కగా ఆవిరికి ఉడికిపోతుంది ఇప్పుడు ప్యాన్లో నేను నూనె వేసుకున్నాను కదా నూనె వేసుకున్న ప్యాన్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసి తగినంత ఉప్పు ఇప్పుడే వేసేసుకోవాలి అలాగే ఉల్లిపాయలతో పాటు పచ్చిమిర్చి ముక్కలు కూడా సన్నగా తరిగినవి వేసుకున్నాను ఇందులో కారం తక్కువగా వేసుకుంటే బాగుంటుంది పచ్చిమిర్చితో టేస్ట్ చాలా బాగా వస్తుంది ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి చక్కగా వేగాలి ఇలా ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి లైట్ బ్రౌన్ వచ్చాయి కదా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం తక్కువే వేసాను ఎందుకంటే ఆల్రెడీ మనం వెల్లుల్లి గోంగూరలో వేసుకున్నాం కాబట్టి అలాగే పసుపు అల్లం వెల్లుల్లి ముద్ద వేసిన తర్వాత పచ్చి వాసన పోయేంతవరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మరీ పెద్ద పీసెస్ కాకుండా కర్రీ పీసెస్ కన్నా కొంచెం చిన్న సైజులో చికెన్ పీసెస్ని కట్ చేయించుకోవాలి విత్ బోనే వేస్తున్నాను ఆల్రెడీ ఉల్లిపాయల్లో ఉప్పు ఉంది కాబట్టి ఆ ఉప్పు మంచిగా చికెన్కి పట్టుకొని టేస్ట్ బాగా వస్తుంది బోన్లెస్ చికెన్ కర్రీ కన్నా విత్ బోనే చికెన్ కర్రీ ఎప్పుడు బాగుంటుంది ఇప్పుడు ఇందులో మరి ఎక్కువ అవసరం లేదు కొంచెం టమాటో గోంగూర టమాటా కాంబినేషన్ బాగుంటుందండి అందుకే కొద్దిగా చిన్న టమాటాని కట్ చేసి ఇందులో వేసుకోవాలన్నమాట
ఇప్పుడు ఒకసారి చికెన్ ని వేసిన తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు చికెన్ ని చక్కగా మగ్గనివ్వాలి ఈ లోపు ఇక్కడ ఉన్న సందడంతా తీసేద్దాం చికెన్ చక్కగా నూనెలో వేగిన తర్వాత టమాటాలు చికెన్ మంచి నూనెలో మగ్గాలన్నమాట ఇప్పుడు ఇందులో ఆల్్రెడీ ఇందులో పచ్చిమిర్చి వేసాం గోంగూరలో కూడా పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కాస్త చూసుకొని వేసుకోవాలి బట్ గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువే పడుతుంది అందులో మనం కొంచెం టమాటా కూడా వేసాం అలాగే కాస్తంత జీలకర్ర పొడి గరం మసాలా ధనియాల పొడి ఇవన్నీ వేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి మసాలాలన్నీ వేసిన తర్వాత చికెన్ లో మళ్ళీ ఆ మసాలాలన్నీ బాగా పట్టుకోవాలి ఇంకొక 5 నిమిషాలు ఇలా మగ్గనివ్వాలి అలాగే గోంగూర ముందుగానే మనం మూత పెట్టేసాం కదా చక్కగా ఉడుకుతూ ఉంటుంది ఒకసారి మూత తీస్తాను చూడండి చాలా సాఫ్ట్ గా ఉడికిపోతుంది చాలా మంది గోంగూరని మిక్సీలో వేసి పేస్ట్ చేసి వేస్తారు కానీ అలా అవసరం లేదు జస్ట్ ఆవిరికే ఉడికిపోతుంది దీని మ్యాష్ చేసుకుందాం వెల్లుల్లి కూడా చక్కగా మ్యాష్ అయిపోవాలి కొంచెం అక్కడక్కడ గోంగూర మనకి తెలిస్తేనే బాగుంటుంది మొత్తం పేస్ట్ చేస్తే అస్సలు బాగుండదు చాలా మంది గోంగూర చికెన్ టేస్ట్ బాగుండట్లేదు అని అనుకుంటే గనక అక్కడ చేసే మిస్టేకే దీన్ని మిక్సీ పట్టడం మిక్సీ పడితే గోంగూర అంత బాగుండదండి అక్కడక్కడ మనకి గోంగూర తెలుస్తూ ఉంటేనే బాగుంటుంది అంతేకాకుండా గోంగూర తొందరగా పేస్ట్ లాగా అయిపోతుంది సో కొంచెం ఉడకబెట్టుకుంటే సరిపోతుంది సో ఇక్కడ గోంగూర పేస్ట్ రెడీగా ఉంది అలాగే చికెన్ ని ఒక్కసారి కలుపుదాం ఇప్పుడు ఈ గోంగూర పేస్ట్ ని చికెన్ తో పాటు మనం యాడ్ చేసుకోవాలి కొంచెం ఇందులో వాటర్ వేద్దాం ఎక్కువ అవసరం లేదు గోంగూర పేస్ట్ ని చికెన్ లో వేసి బాగా కలుపుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు చికెన్ ని గోంగూరతో పాటు బాగా ఉడకనివ్వాలన్నమాట ఇలా ఒకసారి మిక్స్ చేసేసాం కదా ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు చక్కగా మగ్గనివ్వాలి గోంగూర చికెన్ రెడీ అయిపోయిందండి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఇప్పుడు మనం చేసిన ఈ గోంగూర చికెన్ ఉంది కదా కొంచెం కూరతో ఎక్కువ అన్నం తినొచ్చు టిక్కగా ఉంటుంది చూడండి ఇందులో నీళ్లు వేస్తే మటికి అస్సలు బాగుండదు ఇలా గోంగూర చికెన్ ఇగ్రులా ఉండాలన్నమాట మధ్య మధ్యలో వెల్లుల్లి వేసాం కదా వెల్లుల్లి గోంగూర కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకవేళ ఇంట్లో మనం చికెన్ కర్రీ చేసుకుంటాం సండే రోజు చికెన్ కర్రీ చేసుకుంటాం మిగిలిపోయింది అనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా గోంగూర వేసుకొని చేసుకోవచ్చు అన్నమాట గోంగూరని ఒక గిన్నెలో వేసి కొంచెం వెల్లుల్లి పచ్చిమిర్చి వేసి కాస్తంత నూనె వేసి మూత పెట్టి ఉడకబెట్టేయండి ఉడకబెట్టిన తర్వాత మిగిలిన చికెన్ ఉంటుంది కదా ఆ చికెన్ ని కూడా ఆ దాంట్లో గోంగూరలో యాడ్ చేసేసి కొంచెం ఉడకబెట్టేస్తే కనుక బాగుంటుంది చికెన్ కొంచెమే ఉందనుకోండి నెక్స్ట్ డే అందరికీ సరిపోకపోతే గోంగూరతో కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకవేళ చికెన్ అయినా మటన్ అయినా మిగిలింది అనుకోండి అందరికీ సరిపోదు లేదా నిన్న కూడా ఇదే తిన్నాము ఈరోజు ఇదే తినాలా అనిపిస్తే కనుక ఇలా గోంగూరతో యాడ్ చేస్తే చాలా బాగుంటుంది అండ్ అందరికీ సరిపోతుంది కూడా సో ఇప్పుడు మనం ఇందులో పైనుండి కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తే బాగుంటుంది చూసారు కదా గోంగూర చికెన్ కర్రీ సింపుల్గా ఎలా చేసామో మరొకసారి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక చిన్న రికాప్లో చూస్తూ ఉండండి నేను దీన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన సామాన్లన్నీ రెడీగా పెట్టుకుని మెయిల్ చదువుదాం గోంగూర చికెన్ తయారీ విధానం ఇప్పుడు చూద్దాం ఒక ప్యాన్లో కడిగి పెట్టుకున్న గోంగూర పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు వేసి మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి తరువాత ఇలా ఉడికించుకున్న గోంగూరని మ్యాష్ చేసి కొన్ని నీళ్లు పోసి కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక ప్యాన్లో నూనె వేడి చేసుకొని అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉప్పు
పచ్చిమిర్చి ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, చికెన్ ముక్కలు, టమాటో ముక్కలు వేసి మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత అందులో తగినంత కారం, జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాల పొడి వేసి మరో 5 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత ఉడికించి మ్యాష్ చేసుకున్న గోంగూర వేసి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గోంగూర చికెన్ రెడీ అవుతుంది. షాక్షుకా తయారు చేయబోతున్నాం. షాక్షుకా ఏంటి, కొత్తగా ఉంది అనుకుంటున్నారా? మన దగ్గర అసలు చాలా మందికి తెలియదండి. మిడిల్ ఈస్ట్ కంట్రీలో వాళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారనమాట. వాళ్ళు బ్రేక్ఫాస్ట్లో ఈ కర్రీని చేసుకుంటారు. డైరెక్ట్గా ఏ ప్యాన్లో ఉన్నారో ఆ ప్యాన్ని తీసుకొచ్చి అలా సర్వ్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళు హుమూస్, కుబూస్ అండ్ బటర్ నాన్స్ అలాంటివి ఎక్కువగా తింటూ ఉంటారు కదా, బ్రెడ్, ఆ బ్రెడ్తో పాటు ఈ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. రెగ్యులర్గా మనం టమాటో ఇంకా ఎగ్స్ వేసుకొని కర్రీ చేసుకుంటూ ఉంటాం కదా, ఆ స్టైల్లోనే కొంచెం ఉంటుంది. కానీ రెగ్యులర్గా మనం వేసే ఆయిల్ వేయకుండా ఆలివ్ ఆయిల్ వేస్తారు. దాంతోపాటు ఇందులో క్యాప్సికమ్ని కూడా యాడ్ చేస్తారనమాట. మరి ఒకసారి మెయిల్ చదువుదాం. ఈ రెసిపీ మనల్ని అడిగింది విశాఖపట్నం నుండి వందన. ఒకసారి మెయిల్ చదువుదాం. నా పేరు వందన, విశాఖపట్నం నుండి. హాయ్ స్వప్నక్క. హాయ్ వందన, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ అండి మీకోసంకి మెయిల్ రాసినందుకు. నాకు ఎగ్స్తో రెసిపీస్ చేయడం చాలా ఇష్టం. చాలా రెసిపీస్ ట్రై చేశాక అలాగే ఈసారి నాకు షాక్షుకా ట్రై చేయాలని అనిపించింది. మా ఫ్రెండ్ దాని గురించి చెప్తూ ఉంటుంది, అందుకే ఇంట్లో చేద్దాం అనుకున్నా. ప్లీజ్ ఎలా చేయాలో చూపించండి, మీరు చెప్తే నేను ఇంట్లో ట్రై చేస్తాను అని చెప్పి మనకి విశాఖపట్నం నుండి వందన మెయిల్ రాసింది. తప్పకుండా వందన, బాగుంటుంది. ఎప్పుడైనా తొందరగా అయిపోవాలి, ఏదైనా వంట చేసుకుందాము కొంచెం డిఫరెంట్గా ఈజీగా అవ్వాలి అనుకుంటే కనుక షాక్షుకా అయితే చాలా బాగుంటుంది. కావాల్సినవి ఒక 4 గుడ్లు. ఇప్పుడు మనం 4 గుడ్లు తీసుకుంటే ఇద్దరు హ్యాపీగా తినొచ్చు అనమాట. బ్రేక్ఫాస్ట్లో, లంచ్లో, డిన్నర్లో ఎప్పుడైనా మనం దీన్ని ట్రై చేయొచ్చు. మరి ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకుందాం. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో మనం ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. రెగ్యులర్గా వేసుకునే సన్ఫ్లవర్ ఆయిల్ కాదు, ఈ రెసిపీకి ఎక్స్పెషల్లీ ఆలివ్ ఆయిల్ కావాలి. కాస్త ఆలివ్ ఆయిల్ వేసుకున్న తర్వాత అలాగే మనకి సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి కావాలి. కొంచెం చాప్ చేసుకొని పెట్టుకోవాలి. వెల్లుల్లి అన్నీ ఒకే సైజులో కూరగాయలు కట్ చేసుకోవాలి. ఒక్కసారి ఇక్కడ గమనించండి, నేను మీకు చూపిస్తాను. సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే రెడ్ కలర్ క్యాప్సికం, గ్రీన్ కలర్ క్యాప్సికం, ఇంకా టమాటా ముక్కలు. ఇందులో కారం చాలా చాలా తక్కువగా ఉంటుంది. మనకి ఎక్కువ కారం అంటే ఈ బెల్ పెప్పర్స్ నుండి వచ్చే కారమే సరిపోతుందండి. కానీ మరీ మనం అంత మైల్డ్గా తినలేం కాబట్టి నేను కొంచెం కారం పెట్టుకున్నాను. బట్ ఒరిజినల్గా చేస్తే కనుక ఇందులో కారం అవేమి వేయరు, అసలు పచ్చిమిర్చి కూడా వేయకుండా మామూలుగా క్యాప్సికం నుండి వచ్చే ఆ ఫ్లేవరే వాళ్ళకి సరిపోతుంది. నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు మనం చేస్తున్న ఈ షాక్షుకా ఉంది కదా, దీనికి టమాటో బేస్ అన్నమాట. ఎక్కువ టమాటో గ్రేవీ దీనికి బేస్. అందులో మనకి ఎగ్స్ కాంబినేషన్తో ఇస్తారు. ఇందులో మనం టమాటాలు వేస్తాం, అలాగే టమాటో ప్యూరీ కూడా వేస్తామన్నమాట. సో మధ్య మధ్యలో కలర్ బ్రేక్ చేయడం కోసం మనం గ్రీన్ కలర్ క్యాప్సికం వేసుకుంటున్నాం. రెడ్ కలర్ క్యాప్సికమ్ని కూడా చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఏదైనా 2-3 వెజిటేబుల్స్ మనం కలిసి వేసుకునేటప్పుడు అన్నీ సేమ్ సైజులో కట్ చేసుకుంటే కనుక ఒకేసారి అన్నీ ఒకే రకంగా కుక్ అవుతాయి, అంతేకాకుండా చూడడానికి కూడా అందంగా ఉంటుంది. అయితే ఉల్లిపాయలు మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ వేగాల్సిన అవసరం లేదు, కచ్చా పచ్చాగా వేగితే సరిపోతుంది. అలాగే ఇప్పుడు ఇందులో మనం రెడ్ కలర్ క్యాప్సికం సన్నగా తరిగి పెట్టుకున్న ముక్కలు వేస్తున్నాను. అలాగే గ్రీన్ కలర్ క్యాప్సికం సన్నగా తరిగి పెట్టుకున్న ముక్కలు వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్కి సరిపడ ఉప్పు. ఉప్పు కూడా ఎక్కువ పట్టదు, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. అలాగే క్యాప్సికం కూడా ఎక్కువ కుక్ చేయకూడదు ఎప్పుడు. క్యాప్సికం కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. అలాగే టమాటాలు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. కొంచెం మగ్గిన తర్వాత మిగతా ప్రాసెస్లోకి వెళ్దాం.
టమాటాలు మగ్గాయి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా జీలకర్ర పొడి అలాగే కారం కొద్దిగా షుగర్ మరి ఎక్కువ అవసరం లేదు ఇంకా గరం మసాలా అలాగే ఇందులో కొత్తిమీర వేస్తున్నాను మళ్ళీ గార్నిష్ కి కొత్తిమీర వాడుకోవాలి అలాగే కొంచెం పుదీనా ఇప్పుడు ఇందులో టమాటో ప్యూరీ వేసుకోవాలి చిన్న మంటలో ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా చక్కగా మగ్గనివ్వాలి ఇలా పైన మనకి నూనె తేలింది కదా నూనె తేలిన తర్వాత ఇప్పుడు ఎగ్స్ ని మనం ఇందులో వేసుకోవాలి కొంచెం ఇలా గుంటలాగా చేసి కరెక్ట్ గా ఎగ్ ని ఇందులో డ్రాప్ చేయాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి చిన్న మంటలో చక్కగా మగ్గనివ్వాలి ఎగ్స్ మొత్తం కుక్ అయిపోవాలన్నమాట ఇంకా దీనికి సెపరేట్ గా ప్లేటింగ్ అలా ఏ ఉండదు డైరెక్ట్ గా ఇలాగే తీసుకెళ్లి ఎవరైతే ఆర్డర్ చేస్తారో వాళ్ళకి ఇచ్చేస్తారు లేదా ఇంట్లో వండుకునే వాళ్ళు ఎప్పుడు మనం ప్లేటింగ్ చేసుకోం కదండి వండిన తర్వాత మనం డైరెక్ట్ గా ఒడిస్తాం సో ఇప్పుడు మనం చేస్తున్న రెసిపీ కూడా అంతే షాక్షుక రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి ఒక్కసారి ఓపెన్ చేస్తాను చూడండి ఇంతే లోపల ఎగ్ చక్కగా కుక్ అవ్వాలి ఇది మిడిల్ ఈస్ట్ కంట్రీలో వాళ్ళు చేసుకుంటారని చెప్పాను కదా వాళ్ళు గార్నిష్ కోసం పార్స్లీ వేసుకుంటారు కానీ మనం మన దగ్గర ఉండే కొత్తిమీర వేసుకుంటున్నాం అన్నమాట అయితే చాలా మంది ఈ రెసిపీ చూసి స్వప్న ఇది ఎన్నోసార్లు మేము మన ఇంట్లో చేసుకున్నాం కదా ఇది కూడా నువ్వు మీకోసంలో చూపించాలా అని తిట్టుకుంటున్నారా తిట్టుకుంటే ఒక 2 నిమిషాలు తిట్టుకోండి కానీ నేను ఏం చేయని చెప్పండి నన్ను మీరు అడిగిన రెసిపీస్ నేను చేయాలి అందులో మీకోసంలో నేను ఇప్పటివరకు చేయంది మీరు అడిగిన రెసిపీస్ చూపించడం నా జాబ్ అన్నమాట అయితే మన దగ్గర ఏమో రెగ్యులర్గా రిఫైండ్ ఆయిల్ వేసుకుంటాం సన్ఫ్లవర్ పల్లి నూనెనో నువ్వుల నూనె వేసుకుంటాం కానీ ఇందులో ఆలివ్ ఆయిల్ వేసుకున్నాం అంతేకాకుండా ఇందులో టమాటో ప్యూరీ వేసుకున్నాం ఇంకా క్యాప్సికం కూడా మనం యాడ్ చేసుకున్నాం కదా రెగ్యులర్గా మనం ఇంట్లో చేసుకునే కూరే మనకు తెలియకుండానే మనం సాక్షిక ఇంట్లో ఎన్నోసార్లు చేసుకుని ఉంటాం బట్ వాళ్ళ స్టైల్లో ఒకసారి ఇలా ట్రై చేయండి ఇందులో మనం చక్కెర కూడా యాడ్ చేసుకున్నాం ఆలివ్ ఆయిల్తో కుక్ చేసుకున్నాం కాబట్టి డిఫరెంట్గా ఉంటుంది రెగ్యులర్గా మనం ఇంట్లో చేసుకున్న ఎగ్ కర్రీ లాగా ఉండదు అందుకే ఈసారి మీరు ఈ స్టైల్లో ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అస్సలు కారం ఉండదు అందులో గుడ్డు ఉంటుంది కాబట్టి లటా లటా తినేస్తారనమాట మరి చూసారు కదా మరొకసారి ఏమైనా కొంచెం డౌట్ ఉంటే కనుక రికాప్లో నోట్ చేసుకోండి షాక్షుక తయారీ విధానం ఇప్పుడు చూద్దాం ఒక ప్యాన్లో ఆలివ్ ఆయిల్ వేసి వేడి చేసుకొని అందులో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలు రెడ్ క్యాప్సికం ముక్కలు గ్రీన్ క్యాప్సికం ముక్కలు ఉప్పు టమాటా ముక్కలు వేసి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి తర్వాత అందులో జీలకర్ర పొడి కారం పంచదార గరం మసాలా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా టమాటో ప్యూరీ వేసి కలిపి మూత పెట్టి చిన్న మంటలో కాస్త ఉడికించిన తర్వాత మూత తీసి గుడ్లు వేసి కదపకుండా మూత పెట్టి 10-12 నిమిషాలు ఉడికించుకొని పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా సింపుల్గా చేసుకునే షాక్షుక రెడీ అవుతుంది మరి ఇక్కడ షాక్షుక రెడీ అయిపోయింది అలాగే గోంగూర చికెన్ కూడా తెచ్చేసుకుందాం ఈరోజు చేసిన 2 రెసిపీస్ చాలా సింపుల్గా ఈజీగా అసలు కంప్లీట్ హోమ్ స్టైల్ కుకింగ్ అనుకోండి ఇది 2 చేసాం కదా బాగా వచ్చాయి కదా మీకు కూడా ఇలాంటి మంచి మంచి వంటకాలు ఏవైనా కావాలి అన్నా లేదా మీ దగ్గర మంచి రెసిపీస్ ఏవైనా ఉన్నా నాతో షేర్ చేసుకోవాలి అనుకుంటే నాకు ఈమెయిల్ చేయండి లేదా ఉత్తరాలైనా రాయండి కానీ రాసేటప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీకోసంలో మనం ఆల్రెడీ ఆ రెసిపీని మనం చేసామా
లేదా యూట్యూబ్ లో లింక్ లో ఒక్కసారి చెక్ చేసుకున్న తర్వాత నాకు ఈమెయిల్ చేయండి లేదా ఉత్తరమైన రాయండి. ఎందుకంటే చాలా మంది నన్ను అంటున్నారు, మీరు నా మెయిల్స్ చదవట్లేదు, నా మెయిల్స్ చదవట్లేదు, నా ఉత్తరాలు చదవట్లేదు అని అడుగుతూ ఉన్నారు. ఆల్రెడీ చేసిన రెసిపీస్ అడిగితేనే నేను మా షోలో మీ మెయిల్ చదవనండి, లేదంటే వచ్చిన ప్రతి ఒక్క మెయిల్ మా టీము నేను అందరం చదివిన తర్వాతనే మీరు అడిగిన రెసిపీస్ చేయడమే మా జాబ్. ఇంకా దానికన్నా మేమేం చేస్తాం చెప్పండి. సో ఒక్కసారి చెక్ చేసుకుంటే మీకు ప్రాబ్లం ఉండదు, నాకు చేయడంలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మరి చూసారు కదా ఈరోజు ఎపిసోడ్ నచ్చింది కదా, అడ్రస్ నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి మీకోసం @mallemala.com. ఇదండి ఈరోజు మీకోసం. మళ్ళీ సరికొత్త వంటకాలతో సరికొత్త ఎపిసోడ్లో కలుసుకుందాం ఫ్రెండ్స్. టేక్ కేర్, బాయ్.